రాజమహేంద్రవరం సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజల నుంచి స్పందనలో 143 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ స్పందనలో వచ్చే ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి నిర్ణీత సమయంలోనే సమస్య పరిష్కారం చూపాల్సి ఉందన్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ ఆయా శాఖల ద్వారా పరిష్కరించాల్సిన అర్హమైన ఫిర్యాదులను తక్షణం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మార్గదర్శకాలు లోబడి వచ్చే ఫిర్యాదులు పరిష్కారంలో విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు పౌర అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలు స్పందన ఫిర్యాదులను మీ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో, రెవెన్యూ డివిజన్, మండల కార్యాలయంలో ఇవ్వవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ స్పందన ఫిర్యాదుల పరిష్కారం విషయంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి, ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. మే 18 బుధవారం జరగనున్న జిల్లా డిఆర్సీ సమావేశానికి అధికారులు పూర్తి నివేదికలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆ సమావేశానికి సంబంధించి శాఖల వారీగా అధికారులతో సమీక్ష చేస్తారన్నారు.